సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మీ నగర్ కాలనీలో 49 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహగౌడ్ శంకుస్థాపన చేశారు. జయలక్ష్మీ నగర్ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ తొందరలోనే స్థానిక ఎమ్మెల్యే గుడ మైపల్లెడ్డి సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు. కౌన్సిలర్లు అందరూ కలిసి అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాలనీ వాసులు పాల్గొన్నారు. కనీసం ఒక 5-6 కౌన్సిలర్ పడితే నాడు నాడు ఉన్నటువంటి జయలక్ష్మి కాలనీలో 49 లక్షలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ముహూర్తం చేయడం జరిగింది. దీన్ని ఎలక్షన్లకు ముందే ప్రపోజల్ పంపడం జరిగింది. ఈ ఎలక్షన్లు రావడం మూలంగా అది టెండరు అదంతా లేట్ అయింది కాబట్టి కొద్దిగా లేట్ కావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ జయలక్ష్మి కాలనీ నుంచి మన షాయి స్కూల్ వరకు అలాగే బీరంగూడ మల్లారెడ్డి కాలనీ ఆ పైనుంచి వచ్చే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అదంతా మనకు అవుట్ లేక ఇప్పటి వరకు బాగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ అవుట్లెట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నిటి సమస్య అవుట్లెట్ సమస్యలన్నీ దూరమైతాయి. ఇంకా ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ అండర్ గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఒకటి ఓపెన్ నాలా కూడా మొన్ననేమో వైస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఓపెన్ నాలా కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకుంటాము. ఓపెన్ నాలా తర్వాత దీని ఒక సీసీ రోడ్డు అలాగే బటర్ఫ్లై లైట్స్ కూడా దీన్ని ఒక ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది. ఇంకా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇంకా చాలా కాలనీలు ఇంకో 150 కాలనీలు పెద్దగా మనం చాలా పెద్ద మున్సిపాలిటీ కాబట్టి దీన్ని మన పక్కన ఉన్న మున్సిపాలిటీలతో పోటీ పడి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఆయన సహకారంతో తప్పకుండా అన్ని మున్సిపాలిటీల కంటే దీన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పి మా కౌన్సిల్ అంతా మేమందరము ప్రతి ఒక్కరము ఈ డెవలప్మెంట్ విషయంలో అందరము తప్పకుండా ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి స్థానిక కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాలనీ వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాంటిది ఏమన్నా ఉంటే తప్పకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ లాక్డౌన్లో కూడా మొన్ననే మన ఇగ్రీసెట్ కాలనీలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. లాక్డౌన్ ఉన్నా కానీ మేము ఆ కాలనీలో ఆ సీసీ రోడ్లు వేసేటప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి ఫిజికల్గా కూడా ఆ వేసేటప్పుడు చూడడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు అయితే గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా నాణ్యత అనేది ఎక్కడ లేకుండా మా దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆ కాంట్రాక్టర్ను మా దగ్గర నుంచి డిస్క్వాలిఫై చేస్తాం.